హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వెటర్ లెర్న్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ తెలంగాణలో ఒక భారీ నోటిఫికేషన్ అని పడింది. ఎస్పెషల్లీ ఇది బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగానే చెప్పొచ్చు. అండ్ రీసెంట్గా నేను చేసిన వీడియోస్ అన్ని జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించింది. మీరు రాని వాళ్ళు కూడా ఇటువైపు ఒకసారి చూడొచ్చు. మీరు బ్యాంకింగే కానీ స్టేట్ గవర్నమెంట్స్కే ఫిక్స్ అయిన వాళ్ళందరూ, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవన్నింటిపై నేను సపరేట్ వీడియో చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి మాత్రము తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అనేది మన తెలంగాణలో ఉన్న అన్ని డీసీసీపీస్కి ఎపెక్స్ బాడీ. ఇది అంటే ఎపెక్స్ బ్యాంక్ అంటే ఈ డీసీసీపీస్ అన్నిటికీ హెడ్ ఇది. దీని కింద మనకి డీసీసీపీస్ ఉంటాయి. దాని యొక్క రిక్రూట్మెంట్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఇది రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది, అంటే కొత్త 2-3 డేస్ అయింది. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి, నోటిఫికేషన్ సంబంధించి చాలామంది వీడియోస్ చేశారు. కానీ మన స్మార్ట్ వేటర్ నుంచి ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఎలా, మనం ఎలా క్రాక్ చేయాలి అనేది మనం ఈరోజు టేకప్ చేస్తున్నాము. నాకు తెలిసి ఇదైతే ఎవరు చూపించలేదు, అది ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను. అంటే డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఇండివిజువల్స్ టాపిక్ వైజ్ రీజనింగ్లో ఏమొస్తాయి, మీరు ఎలా క్రాక్ చేయాలి, క్వాంట్లో ఏమొస్తాయి, మీరు ఎలా క్రాక్ చేయాలి, అండ్ ఇంగ్లీష్, ఇది మొత్తం నేను నా ఓన్గా ప్రిపేర్ చేసిన డేటా. ఇది నేను యాజ్ ఏ బ్యాంకింగ్ యాస్పిరెంట్ నంబర్ ఆఫ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ నేను రాశాను. ఆ నాలెడ్జ్ మొత్తం మీకు షేర్ చేయడానికి ఈరోజు ఈ వీడియో టేకప్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో కొద్దిగా ప్యారలల్గా నేను పోర్షన్ కవర్ చేస్తూనే మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఒకసారి చూపిస్తాను. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది అంటే యాక్చువల్లీ మనకి ఇంతకుముందు మీకు చూపించినట్టు అఫీషియల్ మెయిల్ ఒకసారి మీరు చూసుకుంటే ఈటీఎస్ క్యాబ్లో రిక్రూట్మెంట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ పోస్ట్ ఆఫ్ ఏఎం అండ్ ఎస్ఏ ఇన్ డీసీజీపీస్ అని ఉంది. అంటే దీనిపైన క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. రిక్రూట్మెంట్ మీకు ఈ లింక్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది, కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 1912. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 5th వరకు ఉన్నది. అండ్ దీని యొక్క ఎగ్జామినేషన్ డేట్ కూడా మీకు చెప్తాను. అప్పటి వరకు మాత్రము ఇవి చూసుకోండి. ఆన్లైన్ మీకు లాస్ట్ డే మాత్రం 5th జనవరి. దీనికంటే బిఫోర్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో సర్వర్ బిజీ ఉండడం వల్ల అప్లికేషన్స్ అనేది తీసుకోవు. సో ఫస్ట్ మనము నోటిఫికేషన్ ఏంటి అని ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్కి, అంటే మన డీసీసీపీస్ ఉన్న డిస్ట్రిక్ట్స్లలో అసిస్టెంట్ మేనేజర్స్ అండ్ క్లర్క్స్, స్టాఫ్ అసిస్టెంట్ ఆర్ క్లర్క్, రెండు ఏదైనా ఒకటే బ్యాంకింగ్ టెక్నాలజీలో. సో ఈ రెండు నోటిఫికేషన్స్ అనేవి పడ్డాయి. అండ్ ఈ రెండు నోటిఫికేషన్స్కి కలిపి ఓవరాల్గా తెలంగాణలో 439 పోస్టులు ఉన్నాయి అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి. అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క బ్యూటీ ఏంటంటే మీ ఓన్ డిస్ట్రిక్ట్లో మీరు వర్క్ చేయొచ్చు. ఇప్పుడు కాదు, మీరు జాబ్ ఎక్కిన తర్వాత కూడా మీ సర్వీస్ మొత్తం కంప్లీట్గా మీ ఓన్ డిస్ట్రిక్ట్లోనే మీరు చేయొచ్చు. ఒక వన్స్ మీరు జాబ్ క్రాక్ అనేది చేయాలి అంతే. అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ ప్రకారం మళ్ళీ ఇక్కడ చెప్పాడు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 19th అండ్ లాస్ట్ డేట్ ఇస్ 12. ఇది పక్కన పెడితే మెయిన్ మనం నోటిఫికేషన్ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి బేసికలీ పే స్కేల్ కూడా ఇంపార్టెంటే. పే స్కేల్ ఓవరాల్గా ఒక అసిస్టెంట్ మేనేజర్కి 28,000 పర్ మంత్ విత్ ఇంక్లూజివ్ ఆఫ్ డిఏ హెచ్ఆర్ఏ అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇంకా మిగిలినవన్నీ మీరు చూసుకోవచ్చు తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో. అంటే నేను ఏదైతే అవసరమో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలిన అంత అవసరం లేదు. నెక్స్ట్ నేటివిటీ. నేటివిటీ ఏంటంటే దీనికి 2 క్రైటీరియాస్ ఇంపార్టెంట్. 1, బేసిక్ థింగ్ ఏంటంటే ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అది కాకుండా మీరు సపోజ్ హైదరాబాద్కి అప్లై చేస్తున్నారు, అప్పుడు మీరు హైదరాబాద్ లోకల్ క్యాండిడేట్ అయి ఉంటేనే మీకు ఇక్కడ హైదరాబాద్లో అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దానికి కొన్ని రూల్స్ అనేది ఇచ్చాడు. అదేంటంటే 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ హైదరాబాద్లో చదివి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, హైదరాబాద్ అయితే హైదరాబాద్, కరీంనగర్ అయితే కరీంనగర్, అక్కడ 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ చదివి ఉండాలి. అందులో 10th క్లాస్ అనేది ఇంక్లూడ్ అయి ఉండాలి. అది మేజర్ క్రైటీరియా. అది కాకుండా ఇంకా 6 or 7 ఇయర్స్ అని ఇక్కడ ఉంటుంది. మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఇది చూస్తే మీకు క్లియర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏజ్ కూడా ఇంపార్టెంటే. ఏజ్ అనేది బిలో 30 ఇయర్స్. ఇది అసిస్టెంట్కి కొంచెం చేంజ్ ఉంటుంది, మేనేజర్ కాబట్టి 30 ఇయర్స్ వరకు ఉంటుంది ఎలిజిబిలిటీ దీనికి. ఒకసారి ఏజ్ విషయంలో కూడా చాలామందికి అప్లై చేసుకోకుండా మిగిలిపోతారు, అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇది మెయిన్ థింగ్. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి ఏది ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్,
విత్ 60% అగ్రిగేట్ మార్క్స్. అంటే గ్రాడ్యుయేషన్లో మనకి 60% మార్క్స్ ఉంటేనే మనము ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు కామర్స్ గ్రాడ్యుయేట్ అయితే, అంటే గ్రాడ్యుయేషన్లో కామర్స్ చేసి ఉంటే 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్, అంటే మీరు చేసేది తెలంగాణ స్టేట్లో కాబట్టి ఇక్కడ తెలుగు మ్యాండేటరీ, అందుకని ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఉండాలి అని అంటున్నారు. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్, అంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. ఇవి రెండు మీకు నాకు తెలిసి ఇంటర్వ్యూలో టెస్ట్ చేస్తారు. దీనికి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఇంక్లూడింగ్, అప్లికేషన్ ఫీ ఎంత? ఎస్సీ ఎస్టీ అండ్ పీసీ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 250 రూపీస్ అండ్ జనరల్ క్యాండిడేట్స్ బీసీ అండ్ ఓసీ వీళ్ళందరికీ 500 రూపీస్ ఇది. సెలెక్షన్ ప్రొసీజర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సెలెక్షన్ ప్రొసీజర్లో మనకి ఇది ఆన్లైన్ ఎగ్జామ్, కామన్ ఆన్లైన్ ఎగ్జామ్ అందరికీ. దీనిలో నెగిటివ్ మార్కింగ్ అని ఉంటుంది. స్టేట్ లెవెల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ నెగిటివ్ మార్కింగ్ గురించి పెద్ద ఐడియా ఉండదు. ఇదేంటంటే ఒక క్వశ్చన్ మీరు తప్పు చేస్తే ఆ మార్క్తో పాటు మీరు కరెక్ట్ చేసిన క్వశ్చన్కి 0.25 మార్క్స్ అనేది లాస్ అవుతారు. అది మోస్ట్ ఇంపార్టెంట్, అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ సెషన్ అనేది మనకు ఉండదు. ఇదే పెద్ద టాస్క్ ఇది బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ ప్రతి ఒక్క క్యాండిడేట్కి. కరెంట్ అఫేర్స్ ఎందుకంటే ప్రతిసారి మారుతూనే ఉంటుంది. ఒక 3 మంత్స్ మనం కరెంట్ అఫేర్స్ చదువుకొని పోతాము, మళ్ళీ 3 మంత్స్ తర్వాత ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఆ 3 మంత్స్ పనికిరావు. మళ్ళీ కొత్త 3 మంత్స్ ప్రిపేర్ కావాలి, లేకపోతే 4 మంత్స్ ప్రిపేర్ కావాలి. సో ఆ హెడ్ఏక్ అనేది ఈ ఎగ్జామ్కి లేదు, అదొక అడ్వాంటేజ్ అనే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ వస్తాయి, టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో 35, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 35 ఓవరాల్గా. ఇక్కడ టైం స్లాట్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. ఇంతకుముందు ఏంటంటే ఓవరాల్ టైమింగ్ ఉండేది 60 మినిట్సా 1 అవర్ 120 మినిట్సా ఉండేది. ఇక్కడ ఏంటంటే సెక్షనల్ టైం ఈచ్ సెషన్కి 20 మినిట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. 20 మినిట్స్ ఫర్ ఇంగ్లీష్, 20 మినిట్స్ ఫర్ రీజనింగ్ అండ్ 20 మినిట్స్ ఫర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో ఫస్ట్ మనము ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఏమిస్తాడు అనేది ఒకసారి మనం చూద్దాము. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అప్రాక్సిమేషన్స్, సింప్లిఫికేషన్స్, మిస్సింగ్ నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్, డాటా ఇంటర్ప్రిటేషన్, సింగిల్ ఐటమ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఇవి ఎలా ఇస్తాడో ఒకసారి మీకు చెప్తాను. సింప్లిఫికేషన్ ఇది అప్రాక్సిమేషన్స్లో నార్మల్గా క్యాల్కులేషన్స్ మీకు ఇది ఐడియా లేకపోతే మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాల్సిందే. దీనికి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్స్కి ఏంటంటే జనరల్గా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పోర్షన్లో ఏమేమి ఇస్తారని మెన్షన్ చేస్తాడు, కానీ మన బ్యాంక్ ఎగ్జామ్స్కి జస్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని మెన్షన్ చేస్తాడు. అక్కడ ఏమి ఇస్తాడు అనేది వాళ్ళ ఇష్టం. ఇంకా మనం ఏం చెప్పలేము. క్వశ్చన్ ఎలా అయినా ట్విస్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అని ఇవ్వచ్చు. కానీ బేసికల్గా మనము మోస్ట్ ఇంపార్టెంట్ లాగా భావించేది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి ఏంటంటే పర్సంటేజెస్. పర్సంటేజెస్ అనేది బ్యాంక్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు, కానీ పర్సంటేజెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పర్సంటేజెస్ పైన నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, అది మా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, అది మీరు ఒకసారి చూసుకోవచ్చు. దాంతోపాటు సింప్లిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ నేను చాలా పార్ట్స్ చేశాను. ఇవి రెండు మేజర్ ఇంపార్టెంట్. ఇది పర్సంటేజెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్ మొత్తము బేస్డ్ ఆన్ పర్సంటేజెస్ అండ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఇవి రెండింటిపైన నాలెడ్జ్ ఉంటే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ మొత్తం మీరు క్రాక్ చేయొచ్చు. ఒక మీరు సపోజ్ ఒక అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నారు, అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ప్రిపేర్ అయినప్పుడు ఆ 20 మినిట్స్ ఇస్తాడు, కొంచెం లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న టైంలో డిఐలో ఒక 5 క్వశ్చన్స్ మీకు పేపర్ టఫ్ ఉంటే రాంగ్ నెంబర్ సిరీస్ ఇస్తాడు, ఈజీ ఉంటే మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఉంటాడు. ఇవొక ఫైవ్, సింప్లిఫికేషన్స్ ఒక 5, ఇన్ కేస్ ఇంకా టఫ్ ఇవ్వాలనుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓవరాల్గా 15 to 20 క్వశ్చన్స్ అనేది పెట్టి పర్ఫెక్ట్గా పెట్టాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీకు అక్యూరసీకి చాలా మార్క్స్ యాడ్ అవుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ నేను రాసినప్పుడు, అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్న దానికి ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ రాసినప్పుడు నేను జస్ట్ అటెంప్ట్ చేసింది 45. ఆ ఇయర్ కట్ ఆఫ్ 45 ఉండేది. ఇక నాకు జాబ్ రాదనుకున్నాను నేను, అంటే అసలు క్వాలిఫై కాని అనుకున్నాను. ఆ టైంలో నాకు వచ్చిన స్కోర్ 52 మార్క్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆ పెట్టిన వారికి పర్ఫెక్ట్గా అక్యూరేట్గా పెట్టినా కాబట్టి గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేశారు, అంటే 7 మార్క్స్ యాడ్ చేశారు. సో బ్యాంకింగ్లో మీకు గ్రేస్ మార్క్స్ అనేది ఉంటాయి, అవన్నీ మీకు రావాలి అని అంటే మీరు పర్ఫెక్ట్గా అక్యూరేట్గా పెట్టాలి. అక్యూరేసీతో పెట్టాలి అని అంటే మీరు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాక్టీస్ పర్పస్కి ఏ వెబ్సైట్స్ ఫాలో అవ్వచ్చు అనేది నేను చెప్తాను. ఇప్పటి వరకు మాత్రము అంటే చీప్ అండ్ బెస్ట్ ఉన్నవి అంటే ఒకటి గ్రేడప్ వాళ్ళది ఉంటుంది,
ఇంకోటి టెక్స్ట్ బుక్ సిరీస్, టెక్స్ట్ బుక్ వాళ్ళది 99 రూపీస్ మీరు పే చేస్తే 1 మంత్ అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ రాయొచ్చు, అంటే ఎస్ఎస్సి రాయొచ్చు, క్వాంటిటీ క్వాంటిటీ ఆఫ్టర్ రాయొచ్చు, చాలా ఎగ్జామ్స్ రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్కి చూసుకుంటే ఒకవేళ అసిస్టెంట్ అయితే అసిస్టెంట్ ఎగ్జామ్కి అయితే కొంచెం లెవెల్ తక్కువ ఉంటుంది, అసిస్టెంట్ మేనేజర్కి అయితే మాత్రము లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఈ రెండింటిలోనే ఎగ్జాంపుల్ తీసుకుంటే మిస్సింగ్ నెంబర్ సిరీస్ అంటే మిస్సింగ్ నెంబర్ సిరీస్ నార్మల్గా క్లరికల్ ఎవరు వాళ్ళకి ఇస్తాడు, రాంగ్ నెంబర్ సిరీస్ పేపర్ కొంచెం టాప్ చేయాలనుకుంటే అసిస్టెంట్ మేనేజర్ అంటే పిఓ లెవెల్ వాళ్ళకి ఇస్తాడు. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా అంతే, సింపుల్గా బార్ డయాగ్రామ్ అలాంటివి ఇచ్చి డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేస్తాడు. ఇన్ కేస్ పేపర్ టఫ్ చేయాలి అని అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో చాలా టెక్నికల్గా అడుగుతున్నాడు. ఇప్పుడు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవి ఇంక్లూడ్ చేసి కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ అడుగుతున్నాడు. సో అంత టఫ్ లెవెల్ అయితే మనం డీసీసీబీస్కి ఎక్స్పెక్ట్ చేయలేము. మనకి బ్యాంకింగ్ ఐబీఎస్ పిఓ ఎస్బీఐ పిఓ వచ్చినప్పుడు నేను వాటి గురించి ఎంత ఏ లెవెల్కి క్వశ్చన్ పేపర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సింగిల్ ఐటమ్స్, సింగిల్ ఐటమ్స్ ఈస్ నథింగ్ బట్ మనకి పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, ఇలా ఇండివిజువల్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మీ మా ఛానల్లో ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా అయిపోయింది, టైమ్ అండ్ వర్క్ అయిపోయింది, ప్రాఫిట్ అండ్ లాస్ అయిపోయింది, అండ్ పర్సంటేజెస్ పైన 3 to 4 వీడియోస్ చేసినాము. ఇవి మీకు 100% హెల్ప్ అవుతాయి. బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ అందరూ ఒకసారి అవి వాచ్ చేసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోవచ్చు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వీటిపైన ఇంకా మేము వీడియోస్ చేయలేదు, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నిటిపైన చేస్తాము. కొంచెం నాకు జాబ్ వల్ల టైం దొరకకుండా దొరకట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. తర్వాత 100% వీటిపైన వీడియోస్ టేకప్ చేస్తాను. ప్రజెంట్ ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీజనింగ్ అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి నోటిఫికేషన్ అన్న నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. కట్ ఆఫ్ స్కోర్, కట్ ఆఫ్ స్కోర్ ఇదంతా మీకు చదివేదానికంటే నేను డైరెక్ట్ చెప్తాను, ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాశాను కాబట్టి దీని గురించి పక్కా ఐడియా ఉంది. ఇది కట్ ఆఫ్ ఏంటంటే సెక్షనల్ వైజ్ ఉంటుంది, లేకపోతే ఓవరాల్ కట్ ఆఫ్ అయిన ఉంటుంది. అది మేము ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పి ఈ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంతకుముందు మాత్రము ఖచ్చితంగా సెక్షన్లో మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ కానీ రీజనింగ్ కానీ క్వాంటిటీ కానీ. ఇంగ్లీష్ ఒక్క దాంట్లో క్వాలిఫై కాకుండా జాబ్ రాని వాళ్ళు 100లో 95% ఉంటారు బ్యాంకింగ్ యాస్పిరెంట్స్, అది నాకు పక్కా తెలుసు. సో ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ జాబ్ ఇంగ్లీష్లో మీరు స్కోర్ చేయాలి, స్కోర్ చేసినప్పుడే ఈ జాబ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మిగిలిన క్వాంట్ రీజనింగ్ ఎవరైనా చేస్తారు. మీకు మార్క్స్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే ఇంగ్లీష్, ఇంగ్లీష్లో బాగా స్కోర్ చేసినప్పుడు మాత్రమే మీకు మెరిట్ లిస్ట్లో ముందుండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏ డిస్టిక్ వాళ్ళకి ఆ డిస్టిక్కే అలాట్ చేశారు మ్యాక్సిమం నేను చూసినంత వరకు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ర్యాంక్ సఫిషియెంట్లీ హై ఇన్ ద ఆన్లైన్ టెస్ట్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ ద రేషియో 1:5. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది క్లరికల్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ స్టాఫ్ ఉన్న వాళ్ళకి ఇద్దరికి 1:5 రేషియోలో పిలుస్తాడు. 1:5 రేషియోలో పిలిచిన తర్వాత ఇంటర్వ్యూ అంటే ప్రతి 5 మంది మన ఇంటర్వ్యూ వెళ్తే అందులో ఒక్కరిని మాత్రమే ఫైనల్ సెలెక్షన్లో సెలెక్ట్ చేస్తారు. అది మీకు వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది మన స్టేట్ లెవెల్ జాబ్లలాగా అంటే మన ఇప్పుడు జరిగిన మొన్న జరిగిన జూనియర్ పంచాయత్ సెక్రటరీ లాగా మోసాలు ఇలాంటివి ఏముండవు, 100% ట్రాన్స్పరెన్సీతో జరుగుతాయి ఇవన్నీ. అంటే రిటర్న్ ఎగ్జామ్ వరకు, ఇంటర్వ్యూలో నేనైతే చెప్పలేను అక్కడ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ జరగవచ్చేమో కానీ రిటర్న్ ఎగ్జామ్ మాత్రం మన చేతిలో ఉన్న వెపన్ లాంటిది అనుకోవచ్చు. మనము దాన్ని ఎంత పవర్ఫుల్గా యూజ్ చేస్తే అంత పవర్ఫుల్ అంతే గట్టిగా మనం బయటపడతాము. అంటే రిటర్న్ ఎగ్జామ్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేస్తే ఇంటర్వ్యూ ప్యానల్ వల్ల మనకు నార్మల్ స్కోర్ వేసినా కూడా మనము ఖచ్చితంగా జాబ్ అనేది స్కోర్ చేస్తాము. రిటర్న్ ఎగ్జామ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒకటి మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇదే ఇక్కడ చూసుకోండి, కట్ ఆఫ్స్ మేబీ అప్లైడ్ ఇన్ 2 స్టేజెస్ ఆన్ స్కోర్స్ ఇన్ ఇండివిజువల్ టెస్ట్ ఆన్ టోటల్ స్కోర్. ఇది ఏదైనా మేము మా ఇష్టము, అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మేము ఏం డిసైడ్ చేయట్లేదు, తర్వాత మేము ఫైనల్గా మేము డిసైడ్ చేసి రిజల్ట్ అనేది ప్రకటిస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇక్కడ హౌ టు అప్లై అంటే ఇవి జనరల్గా అందరికి తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ స్క్రీనింగ్ కండక్టింగ్ ద లింక్స్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ 7 DCCPs ఆఫ్ తెలంగాణ స్టేట్ అప్పియర్స్. అంటే మొత్తం ఓవరాల్గా 7 DCCPs ఉన్నాయి. ఏ డిసిసిపి వాళ్ళు ఆ డిసిసిపికి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఒకే క్యాండిడేట్ 2 DCCPs అప్లై చేయొద్దు. ఇన్ కేస్ చేస్తే 2 ఒకేసారి ఎగ్జామ్ ఉంటుంది, మీరు ఎక్కడ ఏదో ఒక దగ్గర రాయాల్సి ఉంటుంది తప్ప 2 మీరు రాయలేరు. సో ఏదో ఒక దానికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అది కూడా మల్టిపుల్ అప్లికేషన్స్ ఫర్ సేమ్ పోస్ట్ అగేన్స్ డిఫరెంట్ డిసిసిపిస్ షుడ్ స్ట్రిక్ట్లీ నాట్ బి మేడ్, ఎందుకంటే సేమ్ డే ఎగ్జామ్ ఉంటుంది అందరికీ, అందుకని మీకే కష్టమవుతుంది అలా పెట్టుకుంటే.
సో ఏదో ఒక డిస్టిక్ అప్లై చేసుకోండి. అది మీ లోకల్ డిస్టిక్ అయి ఉంటే మీకు అడ్వాంటేజ్ ఎందుకంటే, అంటే మీరు సపోజ్ రంగారెడ్డిలో ఉన్న వేరే డిస్టిక్లో ఉన్న వరంగల్ వాళ్ళు కూడా హైదరాబాద్ అప్లై చేయొచ్చు, కానీ నాన్ లోకల్ కిందకి వస్తారు. అప్పుడు నాన్ లోకల్లో మీరు పోటీ పడాల్సి ఉంటుంది. దానికంటే మీ లోకల్లో మీరు జాబ్ అనేది క్రాక్ చేసి నెక్స్ట్ వేరే ఏదైనా ప్రిపరేషన్ ఉంటే చేసుకోవచ్చు. సో అలా మీరు మీ మీ దానికి ఇది సపరేట్ లింక్, ఇది హైదరాబాద్ ఇలా ప్రతి ఒక్క లింక్ ఉన్నది. కానీ అందరికీ కామన్ లింక్ ఏంటంటే అప్లై చేసుకోవడానికి మే నేను ఫస్ట్ ఆల్రెడీ మీకు చూపించాను, ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ఒకటి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, కానీ ఈ వీడియో వల్ల ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ అయినా కూడా నా విష్ ఫుల్ఫిల్ అవుతుంది. ఆ ఒక్క ఇంటెన్షన్తో రెడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అపాయింట్మెంట్, క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ కరెంట్ వేకెన్సీస్ షెల్ బి టేకెన్ ఇన్ టు ద సర్వీస్ ఇన్ ఆర్డర్ టు మెరిట్ కమ్ రోస్టర్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2 lakhs బాండ్ ఉంటుంది దీనికి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1 lakh, అదర్ కేటగిరీ వాళ్ళకైతే 2 lakhs. అంటే మీరు జాబ్ వచ్చి ఇది జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్స్ కూడా ప్రిపేర్ కావచ్చు. ఇన్ కేస్ ఇది రిజైన్ చేసి పోవాలి అనుకుంటే వితిన్ 2 years లోపల ఇన్ కేస్ మీకు వేరే జాబ్ వస్తే ఈ బాండ్ బ్రేక్ చేయాలనుకుంటే ఇంత అమౌంట్ అనేది పే చేయాలి. ఈ బాండ్ మీరు బాండ్ పైన మీరు సైన్ చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ బయోమెట్రిక్ డేటా క్యాప్చరింగ్ అండ్ వెరిఫికేషన్. ఇది మీరు ఎగ్జామినేషన్ పోయిన రోజు మీ బయోమెట్రిక్ అనేది క్యాప్చర్ చేస్తారు, తర్వాత మీ ఇంటర్వ్యూ రోజు క్యాప్చర్ చేస్తారు, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏంది ఫైనల్ సెలెక్షన్ అయ్యి మీరు బ్యాంకు పోయినప్పుడు మళ్ళీ వెరిఫై చేస్తారు. ఇంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది బ్యాంక్ జాబ్స్లో. అందుకే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బ్యాంకింగ్ పైన ఎందుకు ఫోకస్ చేస్తారంటే మెయిన్ థింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫాస్ట్ రిలీజ్ అవుతాయి రిజల్ట్స్. సో అందుకే దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతుంటారు. అండ్ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ప్రతి డిస్టిక్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యాయి. ఇది ప్రతి ఒక్క డిసిసిపి వెబ్సైట్లో ఉంది, మీరు ఓపెన్ చేసి చూసి చదవచ్చు. సేమ్ ఉంటుంది, మ్యాటర్ మొత్తం సేమ్ ఉంటుంది దానికి దీనికి. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ జనరల్ అండ్ ఉమెన్ బ్యాంకింగ్లో జనరల్ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉండదు. నేషనలైజ్ బ్యాంక్స్లో కానీ వేరే బ్యాంక్స్లలో, నేషనలైజ్ బ్యాంకు, ఎస్బీఐ ఇలాంటి వాటిలలో ఉమెన్కి రిజర్వేషన్ ఉండదు, కానీ ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉన్నది. అంటే దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఉమెన్ రిజర్వేషన్లో మీరు ఎలిజిబుల్లే, మళ్ళీ మీరు జనరల్లో కూడా మీరు పోటీ పడవచ్చు. అంటే మీరు ఇక్కడ జాబ్స్ వస్తాయి, ఇక్కడ జాబ్స్ వస్తాయి. సో అమ్మాయిలకి ఇది వన్ ఆఫ్ ది గోల్డెన్ ఆపర్చునిటీలా కూడా చెప్పొచ్చు. సో అమ్మాయిలు కూడా బాగా ప్రిపేర్ కండి. ఇక అప్లికేషన్ గురించి ఇదే, మీకు ఎగ్జామినేషన్ డేట్ February 16th or 17th ఇచ్చారు. అంటే ఈ రోజు నుంచి చూసుకున్నా మనకి సాలిడ్గా 2 months టైం ఉంది. ఈ 2 months టైంలో మీరు మంచిగా ప్రిపేర్ కావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి నేను నాకు టైం ఉన్నప్పుడు రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. అంటే ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఇప్పుడు ఆల్రెడీ మీకు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రీజనింగ్లో ఎలాంటి క్వశ్చన్స్ మనకి అడుగుతాడు. ఈ వీడియో ఆల్రెడీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచో రాస్తున్న వాళ్ళకి అవసరం లేదు, ఒక బిగినర్ కోసం అయితే నేను చెప్తున్నాను. వినేవాళ్ళు వినొచ్చు, అవసరం లేదని అంటే వినేవాళ్ళు వినొచ్చు, వినని వాళ్ళు వాళ్ళ ఇష్టం. ఇంకా ఇప్పుడు చూడండి రీజనింగ్ శిలాయిజమ్స్ అంటే నెక్స్ట్. ఇది శిలాయిజమ్స్ రీజనింగ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ప్రజెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే అడగట్లేదు లే, కానీ ఇది డిసిసిపి కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఎగ్జామినేషన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది దీనికి, మరి ఐబిపిఎస్ పిఓ లాగా ఎస్బీఐ పిఓ లాగా అంత లెవెల్ ఉండదు, నార్మల్ ఉంటుంది. సో శిలాయిజమ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పజిల్స్. పజిల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ మనకు అడుగుతారు. సర్కిల్స్ పజిల్, ఈ సర్కిల్లో అందరూ ఫేసింగ్ ఇన్ అడగవచ్చు, లేకపోతే కొంతమంది ఫేసింగ్ అవుట్, కొంతమంది ఫేసింగ్ ఇన్, ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలే అంటే సర్కిల్లో ఒక సపోజ్ ఒక 8 members కూర్చునే పజిల్ ఇస్తాడు, అందులో ప్రతి ఒక్కడు మిగిలిన 7 members తోటి లింక్ అప్ అయి ఉంటాడు అంటారు ఏదో ఒక విధంగా. సో అలాంటి కాంబినేషన్ ఆఫ్ బ్లడ్ రిలేషన్ ఇస్తున్నాడు. పేపర్ టఫ్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్ వాడు పోజ్ చేస్తాడు. నెక్స్ట్ లైన్ బేస్డ్ ఫేసింగ్ నార్త్ అండ్ సౌత్, అంటే కొంతమంది ఆపోజిట్లో కూర్చుంటు, కొంతమంది ఒక టేబుల్లో ఆపోజిట్లో కూర్చొని కొంతమంది నార్త్ ఫేసింగ్ ఆపోజిట్లో ఫేస్ చేస్తారు. ఇంకా ఒక బెంచ్, 2 benches అనుకోండి, ఒక క్లాస్ రూమ్లో 2 benches ఉంటే ఆపోజిట్లో స్టూడెంట్స్ కూర్చొని ఒకరినొకరు చూసుకున్నట్టు ఉంటుంది. ఆ పజిల్ అనేది మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోర్ బేస్డ్, ఒకటి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు, ఒకటి సెకండ్ ఫ్లోర్లో ఉంటాడు, థర్డ్ ఫ్లోర్లో ఉంటాడు. అండ్ థర్డ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడికి పింక్ కలర్ అంటే ఇష్టము, వాడికి బెంజ్ కార్ ఉంది, అట్లా కాంబినేషన్స్ అనేది అడుగుతాడు. అది ఫ్లోర్ బేస్డ్ పజిల్స్. నెక్స్ట్ సిట్టింగ్ అయితే కార్నర్, ఒక టేబుల్లో ఒక 6 members 6 corners లో కూర్చున్నారు, లేకపోతే 8 members 8 corners లో కూర్చున్నారు,
ఎయిట్ మెంబర్స్ ఫోర్ కార్నర్స్ లో కూర్చున్నారు, 4 మెంబర్స్ మిడిల్ లో ఉన్నారు, అది మీరు అరేంజ్ చేయాలి అని అంటాడు. నెక్స్ట్ ట్రైన్స్ అండ్ ప్లాట్ఫామ్స్. ఇది తెలంగాణలో మన గ్రూప్ 4కి కూడా చూశాను క్వశ్చన్ ఇది. అంటే ఒక ట్రైన్ పర్సన్స్ అనేది ఒక ట్రైన్ ఒక 5 మెంబర్స్ ఒక స్టేషన్లో ఎక్కుతారు, అండ్ ముగ్గురు ఒక దగ్గర దిగుతారు, ఇద్దరు ఒక దగ్గర దిగుతారు అని కొత్త న్యూ ప్యాటర్న్ అనేది బ్యాంకింగ్లో పజలు. పేపర్ టాప్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్ అనేది పోజ్ చేస్తాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కోడింగ్ అండ్ డికోడింగ్. కోడింగ్ అండ్ డికోడింగ్ కూడా కామన్ టాపికే మీకు బ్యాంకింగ్కి, మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ తెలిసిందే ఇది. నెక్స్ట్ ఈక్వాలిటీస్, అంటే ఏ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఏ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అలాంటిది డైరెక్ట్గా మీకు క్లరికల్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొంచెం డిఫికల్ట్ చేయాలంటే సింగిల్ ఐటమ్ క్వశ్చన్స్ లాగా మీకు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో ఇస్తాడు. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది డైరెక్షన్స్, డైరెక్షన్ టెస్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండ్ సింపుల్ కూడా, చాలా సింపుల్గా ఉంటుంది డైరెక్షన్స్. సో దీని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది రీజనింగ్ పార్ట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంగ్లీష్. ఈ ఒక్క సెక్షన్ క్లియర్ చేయలేక కొన్ని లక్షల మంది బ్యాంక్ జాబ్ క్రాక్ చేయకుండా ఉన్నారు. సో వాళ్ళ కోసము ఇది స్పెషల్గా టేకప్ చేశాను నేను. అంటే ఇందులో నేను స్పెషల్గా నేను చెప్పట్లేదు, ఇంగ్లీష్లో ఏమేమి వస్తున్నాయో మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో నేను ఇంగ్లీష్ క్లాసెస్ కూడా టేకప్ చేస్తాను, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా చెప్తాను ఎలా అనేది. ఈ యాజ్ ఆఫ్ నో మాత్రం ఇంగ్లీష్లో ఏమొస్తాయి మీరు ఎలా క్రాక్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఒకటి వస్తుంది మనకి, నెక్స్ట్ క్లోజ్ టెస్ట్, తర్వాత ఎర్రర్ లొకేషన్, తర్వాత ఫిల్లర్స్, అంటే సింగిల్ ఫిల్లర్ మనం క్లరికల్ ఎవరికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డబల్ ఫిల్లర్ అనేది పీఓ ఎవరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, ఇది మోస్ట్లీ గ్రామర్ బేస్డ్ ఉంటాయి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్. తర్వాత రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, ఇది రీసెంట్గా ఎగ్జామ్స్లో అడగట్లేదు కానీ ఈ ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మనకి గ్రూప్ 4లో వచ్చింది, ఇది గ్రూప్ 4లో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది ఎస్ఎస్సి ప్యాటర్న్, ఎస్ఎస్సి ప్యాటర్న్ గ్రూప్ 4లో ఇచ్చిండు, అదే మనకి బ్యాంకింగ్ కూడా వస్తుంది. అయితే ఇవన్నీ క్రాక్ చేయడం ఎలా, ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇది నా పర్సనల్గా నా గురించి చెప్పాలి అని అంటే, బేసికల్గా ఇంగ్లీష్ మీడియం కాబట్టి అండ్ నాకు చిన్నప్పటి నుంచి మంచి రీడింగ్ హ్యాబిట్ ఉంది, దానివల్ల హిందూ పేపర్ బాగా రెగ్యులర్గా చదవడం వల్ల క్వశ్చన్ చదివిన వెంటనే సో అండ్ సో ప్లేస్లో ఎర్రర్ ఉంది అని తెలిసిపోయేది నాకు. అలా నేను క్రాక్ చేసిందే తప్ప నాకు ఒక చిన్న గ్రామర్ రూల్ తెలియదు ఎప్పుడు బ్యాంక్ జాబ్ వచ్చేంతవరకు. తర్వాత నేను ఎస్ఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక 100% నా గ్రామర్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ నేర్చుకున్న గ్రామరే మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో వీడియోస్ టేకప్ చేస్తాను. కానీ యాజ్ ఆఫ్ నౌ మాత్రం బ్యాంకింగ్కి మాత్రము నా పర్సనల్గా నేను చేసింది అయితే జస్ట్ హిందూ పేపర్ చదివేవాడిని. అందులో మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఇది ఎడిటోరియల్ కాలం చదవమనేవాళ్ళు, నేను అది తప్ప మిగిలిన చదివేటోని. ఎందుకంటే ఎడిటోరియల్ కాలంలో హై లెవెల్ వొకాబులరీ ఉంటుంది, మనం పిహెచ్డీ చేస్తలేము. ఇంగ్లీష్లో పిహెచ్డీ చేయడానికి మనము కోచింగ్లో జాయిన్ కాము, ఇంగ్లీష్లో క్లియర్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు ఒకటే సింపుల్ ఏంటంటే, ఇంగ్లీష్ మీకు మార్క్స్ ఎప్పుడు రావడం స్టార్ట్ అయితే అంటే మీరు చదివింది మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్వాంట్ ప్రతి ఒక్కటి చేస్తున్నాడు, రీజనింగ్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు, ఎలా చేస్తారు మీరు, క్వశ్చన్ మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు క్రాక్ చేస్తారు. అదే దీనికి కూడా అప్లికేబుల్, దీన్ని ఒక పెద్ద సబ్జెక్ట్ లాగా మీరు చూడకండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది, దీని క్వశ్చన్స్ క్రాక్ చేయాలంటే ఏంటి, మీకు కాంప్రిహెన్షన్ అర్థం కావాలి. అర్థం కావాలంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మీకు ఒక క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది లేదా మూవీస్ పైన ఇంట్రెస్ట్ ఉంది, మూవీస్ చదవండి, మూవీస్ రిలేటెడ్ చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంగ్లీష్లో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు మీరు ఎంతైతే ఏదైతే చదువుతున్నారో అది మొత్తం మీకు అర్థం కావాలి. అది మొత్తం అర్థమవుతేనే దెన్ మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు క్వశ్చన్స్ అనేది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు దాంతో లింకప్ చేసుకోవచ్చు, క్వాంట్ రీజనింగ్ చేయగలుగుతున్నారు ఎందుకో క్వశ్చన్ అర్థమవుతుంది మీకు చేస్తున్నారు, ఇంగ్లీష్ చేయలేకపోతున్నారు ఎందుకంటే క్వశ్చన్ మీకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు అంటే మీ రీడింగ్ స్కిల్స్ అనేది పెంచుకోవాలి, అండర్స్టాండింగ్ లెవెల్ అనేది పెంచుకోవాలి, అప్పుడు ఇంగ్లీష్ ఇంకో విధంగా మీకు అనిపిస్తుంది, అదైతే 100%. దీంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం కూడా ఇంపార్టెంటే. దానికి సంబంధించి బీఎస్సీలో ఇంగ్లీష్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అని సమ్ బుక్ ఉంటుంది, దాని రిలేటెడ్ బుక్స్ నేను తర్వాత మీకు చెప్తాను. ఇంగ్లీష్ మాత్రం అంతే, హిందూ పేపర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మీకు బ్యాంక్ జాబ్స్కి. కొన్ని కొన్నిసార్లు డైరెక్ట్ ప్యాసేజెస్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మన హిందూ పేపర్ నుంచి అండ్ బిజినెస్ లైన్ నుంచి. బిజినెస్ లైన్ కూడా మనది ఇంపార్టెంట్ పేపర్, అది అక్కడ నుంచి కూడా వస్తాయి. సో ఫస్ట్ మీరు అండర్స్టాండింగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఎడిటోరియల్ కాలంకి వెళ్ళండి. మీరు డైరెక్ట్ ఎడిటోరియల్ కాలం పోతే అక్కడ చెవకాయ మొత్తం మీకు ఏం అర్థం కాదు, అసలు ప్రతిరోజు కూర్చుంటారు ఒక బ్లరీ రాసుకుంటూ ఉంటారు కానీ ఏం యూజ్, అది మీకు అర్థం కానప్పుడు ఎంత చదివినా ఎన్ని రోజు చదివినా వేస్ట్. అదొక్కటి మీరు నేను గమనించింది అయితే అది, మీకు అది ఒకవేళ అప్లికబుల్ అయితే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మాత్రం లెందీగా ఉంటుంది కానీ చూసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, సీరియస్గా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్కి ఒక్కరికి యూజ్ అయినా కూడా అది చాలు మాకు. ఇంకా
సో మీరు మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. బ్యాంకింగ్లో ఆల్మోస్ట్ క్యాలెండర్ ఎండ్ అయ్యే టైంలో ఇది రావడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ లాగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఐబీపీఎస్ క్యాలెండర్లో ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. ఐబీపీఎస్ క్లర్క్ కూడా నాకు తెలిసి క్లియర్ నెక్స్ట్ వీక్ ఉందనుకుంటా ప్రిలిమ్స్. అంటే ఆ నోటిఫికేషన్ కూడా ఎండ్ అయిపోయింది. ఇంకా క్లర్క్ అయిపోయిందంటే మళ్ళీ మీరు జూన్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో అలా కాకుండా మీకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్టర్నేటివ్ లాగానే చెప్పొచ్చు. ఇంకో 2 మంత్స్ మీరు ఇందులోనే కంటిన్యూ అయ్యి ఇదే ఫ్లో మెయింటైన్ చేస్తే ఫిబ్రవరిలో మీరు ఎగ్జామ్ రాస్తే ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది రిక్రూట్మెంట్. ఇది మోస్ట్లీ మీకు ఏప్రిల్ ఆర్ మే వరకు జాయినింగ్ రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు. సో ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీ ట్రాక్ అనేది డైవర్ట్ కాకుండా దీని మీదే ఉండి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ మంచిగా ప్రిపేర్ కాండి. ఇక్కడ చెప్పిన కంటెంట్ తెలంగాణనే కాదు, తెలంగాణ ఏపీ ఎవరికైనా కూడా బ్యాంకింగ్ ప్రిపేర్ కావడానికి యూజ్ అవుతుంది. కానీ ప్రజెంట్ ఇది ఒక్క నోటిఫికేషనే ఉంది కాబట్టి నేను చెప్పాను ఇది. తర్వాత ఫ్యూచర్లో ఈ దీనికి సంబంధించి అంటే ఇంగ్లీష్ కానీ రీజనింగ్ కానీ క్వాంట్ కానీ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క దానిపైన నేను మీకు వీడియోస్ అనేది టేకప్ చేస్తాను. అందులో మాత్రం 100% నేను అష్యూరెన్స్ ఇస్తాను. యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఈరోజుకి ఇది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ హు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ డిసిసిపి ఎగ్జామ్స్. అండ్ ప్రతి ఒక్క మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని జాబ్స్ తోటి బయటపడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ బ్యాంక్ ఎగ్జామ్సే కాకుండా ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వీటికి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.